ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వద్ద చెన్నై మెరీనా బీచ్లో తొక్కిసలాట పలువురు మృతి వందలాది మందికి గాయాలు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కేరళ కనుక వెళ్ళినట్లయితే చెల్లి చెన్నైలోని మెరీనా బీచ్లో భారత వైమానిక దళ నిర్వహించిన మెగర్ మెగా ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది ఇవాళ అక్టోబర్ ఒకటి అక్టోబర్ మెరీనా బీచ్లో ఏర్పాటు చేసిన మెగా ఎయిర్ షోను చూసేందుకు లక్షలాది మందిగా సందర్శకులు వచ్చారు ఊహించని సంఖ్యలో జనం రావడంతో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో వంద వందలాది మంది గాయపడినట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగానే ఎయిర్ షో ముగిసాక ఒక్కసారిగా లోకల్ రైల్వే స్టేషన్లోకి జనం క్యూ కట్టారు ఈ క్రమంలో రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది చెన్నై తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్లో ఆదివారం నిర్వహించిన మెగా ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు జరిగిన తొక్కిసలాట్లో నలుగురు మృతి చెందారు వంద మందికి పైగా గాయపడినట్లు సమాచారం తీవ్ర రద్దీ ఉక్కపోత కారణంగా అయితే సొమ్మసిల్లిపోవడం జరిగింది ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు పౌర ఉన్న పౌర సరఫరా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు మృతుల దేహ మృతదేహాలను ఆసుపత్రులకి పోస్టుమార్టం అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి క్షతరాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించడం జరిగింది మృతులను శ్రీనివాసన్ నలభై మూడు సంవత్సరం కార్తికేయన్ బాబు దినేష్గా గుర్తించారు డై డిఫరేషన్ కారణంగా దాదాపు రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది అపశృతితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాగా ఐ ఐఏఎఫ్ తన తొంభై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఎయిర్ షోను నిర్వహించింది అని చెప్పడం జరిగింది ఇక ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగుతుంది లక్షల మందికి పైగా ప్రజలు రైల్లో మెట్రో కార్లు బస్సులు ఇతర వాహనాల ద్వారా వేదిక వద్దకు చేరుకొని ప్రదర్శనను తిలకించారు ఎయిర్ షో కోసం అతిపెద్ద సమావేశాన్ని ఆకర్షించేందుకు దీని ఈ ఈవెంట్ను ను నమోదు చేయడం జరిగింది ఒక్కసారిగా రైల్వే స్టేషన్కు బా భారీగా వేలాది మంది చేరుకోవడంతో తొక్కిసలాడడం జరిగింది దీంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది నలుగురు మృతి చెందడంతో పాటు వందలాది మంది గాయాల పాలయ్యారు అప్రమత్తమైన పోలీస్ శాఖలు ఇతర అధికారులు వెంటనే గాయపడేవారిని ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి